జీప్ని రోడ్డుపై నిర్మానుష్యంగా ఉన్న చోట వదిలిపెట్టిన భాస్వంత్ ఆ రాత్రి తను కార్ పార్క్ చేసిన హోటల్లోనే ఉండిపోయాడు. మనసంతా ఆందోళన. తన కోసం ప్రభంజనరావు ఇలా వేటాడుతున్నది అర్థమవుతోంది. స్వేచ్ఛగా తిరగటము ప్రమాదమేనన్న విషయం గ్రహించడంతో మరుసటి రోజు మధ్యాహ్నం వరకు హోటల్లోనే ఉండి బట్టలు బాగా మాసిపోవటంతో కార్లో గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. రష్మి విషయంలో కంగారు పడే ఆమె తల్లిదండ్రులకు ఆమె విషయంలో భయపడవద్దని చెప్పటం కోసం వెళ్ళాలి. అది ముందుగా భాస్వం చేయాలనుకున్నది. పరిసరాలను ఏకాగ్రతగా గమనిస్తూనే గెస్ట్ హౌస్లో అడుగుపెట్టాడు. ఫోన్ రింగ్ అవుతోంది. గదిలోకి వచ్చేసరికి నెమ్మదిగా రిసీవర్ అందుకున్నాడు. భాస్వంత్, నేను బంగారరాజుని. చాలాసేపు నుండి ప్రయత్నిస్తున్నట్టు హడావుడి పడుతున్నాడు. నా కొంప మునిగింది. భాస్వంత్కు తెలుసు అతను ఏం చెబుతున్నది. అయినా మామూలుగానే అడిగాడు, ఏం జరిగింది? పోలీసులు వారెంట్ పట్టుకుని నా కోసం వెతుకుతున్నారు. ఎందుకు? కస్టమర్స్ని మోసం చేసి లక్షలు కొట్టేశానని చీటింగ్ కేసు బుక్ చేసి నా వెంటబడ్డారు. నవ్వుకున్నాడు భాస్వంత్. లక్షల కూపన్లు అమ్ముడుపోయాక కస్టమర్లలో ఫ్లో ఒకచోట ఆగిపోతుంది. అంటే కొన్ని లక్షలు బంగారరాజుకు జమ అయ్యాక కస్టమర్స్లో కనువిప్పు కలుగుతుంది. ఈలోగా తన కమిషన్ తనకు ముట్టజెప్పడంతో డబ్బు వెనక్కి సర్దుబాటు చేయలేని బంగారరాజు ఇరుకున పడతాడు. దానికి కారణం తెలివైన కస్టమర్స్ కొందరు కోర్టుకు వెళ్ళటం. అయితే అనుకోకుండా తొందరపాటులో బంగారరాజు చట్ట ప్రకారంగా చేసిన ఒకే ఒక్క పొరపాటు 3 రూపాయలకు బట్టలు అంటూ పబ్లిసిటీలో స్పష్టం చేయటం. ఈ లెక్కన 3 రూపాయలు ఒక్క కూపన్ సైతం నింపిన కస్టమర్కి తక్కిన సర్క్యులేషన్తో సంబంధం లేకుండా బట్టలు అందించాలి. అలా చేస్తే కంపెనీ దివాళా తీస్తుంది. లేనినాడు బంగారరాజు నేరస్తుడవుతాడు. ఈ చిన్న మెలికతోనే బంగారరాజును మించాడు భాస్వంత్. చూడు మిస్టర్ బంగారరాజు, నిన్ను కొంత ఆస్తిని శ్రీష పేరున ట్రాన్స్ఫర్ చేయమన్నది అందుకే. ట్రై చేయి. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్తో నిన్ను నువ్వు కాపాడుకోగలవేమో. ఎలా? అది ఎలా సాధ్యమవుతుంది? బంగారరాజు పొలికెక్కలు పెడుతున్నాడు. ఒకనాడు మా నాన్నని ముంచి ఐపీ పెట్టేశావుగా, అలాగే. భాస్వంత్, బంగారరాజు అరిచాడు భాస్వంత్ పథకం అర్థమైనట్లుగా. ఏడవరా, దొర్లి 7. నమ్మక ద్రోహంలో నువ్వు నిష్ణాతుడివని నా తండ్రి విషయంలో నిరూపించుకున్న నేరానికి నా తండ్రికి పుట్టిన కొడుకుగా నేను వేసిన ప్రణాళికలో కూరుకుపోయిన నువ్వు గుండె లవిసేలా 7. నీ యుక్తి నా స్వశక్తి దెబ్బతీసిన ఈ క్షణాన్ని తలుచుకుంటూ ఒక జీవితకాలం ఏడుస్తూ బతుకు. ఫోన్ పెట్టేశాడు భాస్వంత్. ఇక వినవలసిందేమీ లేదన్నట్లుగా. సరిగ్గా అదే సమయానికి ఇండ్లివర్ కంపెనీ యాజమాన్యం కల్తీ తవుడు నూనెని సరఫరా చేసిన లక్షల ఖరీదు చేసే ఉత్పత్తి మట్టిపాలు కావటానికి కారణమైనందుకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం కోసం పంపిన లీగల్ నోటీస్ కూడా అందింది ప్రభంజనరావుకి. రంగారావు పిచ్చివాడిగా అరిచాడు ప్రభంజనరావు. ఏంటిది, ఏం జరిగింది? అసలే మనస్థిమితం తప్పి ఉన్న ప్రభంజనరావు ఊపిరందనివ్వకుండా మరో మరణాస్త్రం మీదికి సంధించడంతో తోకతొక్కిన త్రాసులా మారిపోయాడు. ఎలా, ఇదెలా జరిగింది? రెట్టించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ప్రభంజనరావు చిరకాల ప్రత్యర్థి, ఇప్పుడు భూమిలో కురుకుపోయాక శత్రువుకి శత్రువైనందుకు హఠాత్తుగా మిత్రుడైన బంగారరాజు. ఎందుకు ఇలా వచ్చావు? అసహనంగా రంక వేశాడు ప్రభంజనరావు. ఒక శత్రువు చేత దెబ్బతిన్న నేను నా శత్రువే నీ శత్రువు కూడా అని తెలియజెప్పటానికి వచ్చాను, చెప్పాడు బంగారరాజు. ఇద్దరు బలమైన ప్రత్యర్థులు కలిసిపోయారు. ఇద్దరిది ఒకే లక్ష్యం. రంగారావు, చాలా నిగ్రహంతో పిలిచాడు ప్రభంజనరావు. అతడు చెప్పింది విన్నాక నీరాలలో ఆరితేరిన రంగారావుకే ముచ్చమటలు పోశాయి. 12:00 భాస్వంత్ నెమ్మదిగా సంధి చేరుకున్నాడు. మరో అరఫర్లాంగ్ నడిస్తే రష్మి ఇల్లు. రష్మి కోసం తన మనుష్యుల్ని ప్రభంజనరావు కాపలాగా ఉంచుతాడని తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా పరిసరాల్ని గమనించాడు. అనుమానాస్పదంగా లేదు, కానీ మరో 100 గజాలు నడిచాక టక్కున ఆగిపోయాడు. అక్కడ రష్మి ఇంటి ముందు జనం గుంపుగా నిలబడి ఉండటంతో ఏం జరిగి ఉంటుంది? సమీపంలోని పాన్ షాప్లో అడిగాడు. కొద్దిసేపు తటపటాయించిన షాప్ యజమాని రహస్యంగా చెప్పాడు, ఇంటికి లాయన్ని రాత్రి ఎవరో చంపి రోడ్డు మీద పడేశారట, ఇంకా పోలీసులు వచ్చినట్లు లేదు. భాస్వంత్ భ్రుగుడి ముడిపడింది. ఒకవేళ రష్మి దొరకదని అక్కస్సుతో ప్రభంజనరావులో ఇదంతా చేయించాడా?
అనుకున్న పాస్వంత్ స్తబ్దంగా కొద్దిసేపు నిలబడిపోయి ముందు విషయం రష్మికి తెలియపరచాలనిపించడంతో ఫోన్ కోసం సమీపంలోని మెడికల్ షాప్కి వెళ్ళాడు. వాస్తవాన్ని వెంటనే ఉన్నదిన్నట్టు చెప్తే రష్మి తట్టుకోలేదనుకున్నాడు. నిశాంతకు ఫోన్ చేసి రష్మిని వాళ్ళింటికి వెంటనే రమ్మని నిశాంత, ఆమె తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పు అన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా గుంపు వరకు నడిచిన భాస్వంత్ రష్మి తల్లి శవంపై పడి చేస్తున్న ఆక్రందాన్ని వినలేనట్లుగా దూరంగా ఉండిపోయాడు. దేవుడు లాంటి మనిషి మీరు, ఏ రాక్షసుడికి కన్ను కుట్టిందయ్యా, ఏ పాపం చేశానని నా పసుపు కుంకుమలు చెరిపేశారు. పగవాడినైనా పల్లెత్తి మాటనని మా మీద ఇంత అఘాయిత్యం చేసిన వాడు పురుగులు కారిపోతాడయ్యా, మీరు లేని నేను ఎలా బతకనయ్యా. ఒక అరణ్య రోదనలా వినిపిస్తుంటే మరి కాస్త దగ్గరకు చేరిన భాస్వంత్ ఉలికిపాటుగా ఆగిపోయాడు. అక్కడ నుదుట కుంకుమ చెరిగిన ఆమె తన అక్క నయన, అంటే రష్మి, తను వెంటాడే రష్మి, తన మేనకోడలా, అక్క అన్న పిలుపు అతడి నోటి నుండి వెలువడక ముందే భాస్వంత్ దృష్టి శవంపై పడింది. అంతే, ఒక శతగ్ని పేలి అతడి మెదడును 1000 బొక్కలు చేసినట్టు అచేతనుడైపోయాడు. ఆ శవం ఆ రోజు తవుడు నూనె లారీ నాపినప్పుడు వాటితో పడుతున్న సూపర్వైజర్ శివప్రసాద్ది, అంటే ఆకాశితోనే ప్రభంజనరావు చంపి ఉంటే తన అక్క పసుపు కుంకుమలు చిరిగిపోవటానికి, తన సుబ్బులు తండ్రి లేనిది కావటానికి తనే పరోక్షంగా కారణమయ్యాడు. ఇన్నేళ్ల తర్వాత మనం ఇలా కలుసుకోవాల్సి వచ్చిందా అక్క. భాస్వంత్ కళ్ళ నుండి నీళ్లు రాలేదు. మెదడు అరల్లో శూలాల్లా పొడుస్తున్నట్లు నొప్పి. తులిపడబోతున్న భాస్వంత్కి ఎవరో ఆసరా ఇచ్చారు. శివప్రసాద్, నీకు బావని తెలుసుకున్న ప్రభంజనరావు నీతో చేతులు కలిపే తవుడు నూనెని కల్తీ చేయించారన్న అపనమ్మకంతో రాత్రి హత్య చేయించాడు. అప్పుడు చూశాడు భాస్వంత్ పక్కన నిలబడి ఆసరా ఇచ్చిన రంగారావుని. యూ, నిగ్రహాన్ని కోల్పోతూ మీదికి లంఘించబోతుంటే పక్కలో గుచ్చుకుందేదో. భాస్వంత్, నీ నడుముపై ఇప్పుడు రివాల్వర్ గుడిపెట్టబడి ఉంది రహస్యంగా అన్నాడు. చుట్టూ జనం ఉన్నారు కాబట్టి అలర్ట్ చేయకుండా నా వెంట నడిస్తే బతికిపోతావు, లేదా నీకు ఈరోజే అంత్యక్రియలు పూర్తవుతాయి. భాస్వంత్ నిర్లిప్తంగా చూశాడు. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఈ పాపానికి మూలకారకుడైన తను ఈ స్థితిలో తన వాళ్లకు తను పరిచయం కాలేడు. ఒక చిల్లర దేవుడితో తను జరిపిన పోరాటంలో ఒక సామాన్య భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. పిస్టల్ మరింత బలంగా నొక్కాడు రంగారావు. వ్యవధి లేదు, నడు. భాస్వత్ దృష్టి అసంకల్పితంగా దూరంగా వస్తున్న రష్మిపై పడింది. రంగారావు ఆమెను చూడకూడదు, నడిచాడు గుంపులోంచి. వెన్నులో సన్నగా చలి ప్రారంభమైంది. భాస్వత్కు తాను ఎటువంటి ప్రమాదకరమైన వలయంలో అడుగుపెడుతున్నది గుర్తుకు రాగానే గుంపులో నుండి బయటకు వచ్చారు భాస్వంత్ రంగారావులు. ఒక ఆత్మీయుడిలాగానే నడుం చుట్టూ చేతి నుంచి పిస్టల్ను బలంగా నొక్కిపెట్టి నడుస్తున్నాడు రంగారావు. సందు మొగదల వరకు నడిచాక నెమ్మదిగా అడిగాడు భాస్వంత్, తారెక్కడా అంటూ. క్షణంపాటు దృష్టి మరల్చాడు రంగారావు. అదే అతడు చేసిన పొరపాటు. బలాన్ని కూడగట్టుకున్న భాస్వంత్ ఒక్క ఉదుటిన ఎడమ మోచేతితో రంగారావు పొట్టపై గుద్దడము, కుడి చేతితో పిస్టల్ పట్టుకున్న రంగారావు పిడికిల్ని పక్కకు తొలగించడము రెప్పపాటులో జరిగిపోయింది. సన్నని మూలుగుతో రంగారావు నేలగూలిపోతూ పిస్టల్ను వదిలాడు. ఆ అవకాశాన్ని జారవిడుచుకొని భాస్వంత్ పాదంతో పిస్టల్ని పైకి తన్ని చేత్తో అందుకుని నేలపై పడ్డ రంగారావును చూస్తూ అన్నాడు, ఒరే రంగారావు చెప్పు ప్రభంజనరావుకి. వేగం ఒక్కటే కాదు, పోరాటానికి ఒడుపు కూడా కావాలని. త్వరలోనే భాస్వంత్ తనంతట తానుగా మీపైకి దండెత్తి వస్తున్నాడని. రంగారావు తేరుకునేలోగా భాస్వంత్ అదృశ్యమైపోయాడు. ఫోన్ రింగ్ అవుతుంటే ఉద్వేగంగా వెళ్లేందుకుంది నిశాంత. ఆమె ప్రశాంతంగా ఉండలేకపోతోంది ఈ మధ్య. ఏ క్షణాన ఏ దుర్వార్త విలవలసి వస్తుందోనన్న భయం ఆమెను ప్రతి క్షణము పీడిస్తోంది. హలో, ప్రభంజనరావు కంఠం వినిపించింది ఆవల వైపు నుండి. బాగున్నావా నిశాంత? ఏం కావాలి? తడక్కుండానే అడిగింది ఆమె. ఒకటి, భాస్వంత్ రష్మిల ప్రాణాలు. రెండు, రేపే ప్రారంభం కాబోయే నీ పత్రికలోని ఫీచర్ ఆగిపోవటం. ఈ రెండు కావాలి. నవ్వింది నిశాంత. అది అంత సులభం అనుకుంటున్నావా ప్రభంజనరావు? ఎందుకు కాదు నిశాంత, ఇన్ని చేయగలిగిన నేను ఈ మాత్రం సాధించలేననుకున్నావా? సాధించగలిగిన నాడు నన్ను ఎందుకు అర్థిస్తున్నావు? నీకు కృతజ్ఞతనిది చాలా ఎక్కువ కాబట్టి. అర్థం కాలేదామకు. ఇంకా బోధపడలేదా నిశాంత? ఒక్కసారి ఫోన్లో విను. రెండు క్షణాలకు నిశ్శబ్దం తర్వాత మమ్మీ బాబీ ఆర్తనాదం వినిపించింది ఆవలి వైపు నుండి. బాబీ, ఆమె గుండె దడదడలాడింది. అక్కడికి ఎలా వెళ్ళావు నాన్న?
మరేమో నువ్వు రమ్మన్నావని చెప్పి వీళ్ళు నన్ను స్కూల్ నుండి తీసుకొచ్చేశారు మమ్మీ, నన్ను చంపేస్తారట. సిగరెట్లతో నా ఒళ్ళంతా కాల్ చేస్తున్నారు మమ్మీ. బాబీ భయంతో ఏడుస్తుంటే నిశాంత కదిలిపోయింది. లేదు నాన్న, నేను నిన్ను రక్షించుకుంటాను. కడుపులోని ప్రేవులు మెలిపెడుతూ ఉంటే ఆక్రోశించినట్లుగా అందామె. వద్దు మమ్మీ, నువ్వు ఇక్కడికి రాకు, వస్తే చంపేస్తారు. నా వరాలకుండా నిశాంత కళ్ళ నుండి జల జల నీళ్లు రాలే. నువ్వే దక్కని నాడు నాకు ఈ స్థానం ఎందుకు, నా బతికెందుకు? అలా అనుకు మమ్మీ. బాబీ ఆగాడు నీరసంగా. మరేమో నీకు బొజ్జుంది, ఆ బొజ్జులో నాలాంటి బాబీ ఉన్నాడు. నేను చచ్చిపోయినా నీకు ఇంకో బాబీ ఉంటాడుగా. భగవంతుడా, నిశ్శబ్దంగా గోడకి జాలగిలు పడిపోయింది నిశాంత. అమ్మనమ్మ, నేను బతికున్న బాబీ నాకు ముఖ్యం, కానీ నా బాబీ చిలిపి మాటలు వింటూ నేను బతకాలి కానీ ఇంకా రూపుదిద్దుకొని ఈ పిండంతో నాకు పనేమిటమ్మా? నేను వస్తా, నిన్ను కాపాడుకుంటా. వద్దు మమ్మీ, నా మాట విను. బాబీ నుండి ఫోన్ లాక్కున్న ప్రభంజనరావు కర్కశంగా నవ్వుతూ అన్నాడు. చాలా సెంటిమెంటల్స్ అయింది కదా నిశాంత, చెప్పు. సరిగ్గా ఒక గంట టైం ఇస్తున్నాను. భాస్వంత్ రష్మీలని నాకు అప్పచెప్తావో, లేక అత్తున తునకలైన నీ బాబీ శరీరాన్ని ఓ పార్సిల్గా అందుకుంటావో తెలుసుకో. చూడు, పోలీసుల సహాయం అర్థించావో, అది తెలిసిన మరుక్షణం బలయ్యేది నీ ముద్దుల బాబీ అని గుర్తుపెట్టుకో. ఫోన్ ఫిడిల్ చేసిన చప్పుడు నిశాంత స్థాణువులా నిలబడిపోయింది నీళ్లు నిండిన కళ్ళతో. దూరంగా గోడపై ఉపాధ్యాయ నిలువెత్తు చిత్రం. వెలకట్టలేని స్థానాన్నిచ్చి అదృశ్యమైన ఓ దేవుడిగా మిగిలిన మీరు చెప్పండి, మీరు అప్పచెప్పిన బాధ్యతను నేను ఎలా నిర్వర్తించేది? మీ వంశాంకురాన్ని నేను ఎలా కాపాడుకునేది? నేను బాబీకి తల్లిని కాకపోయినా తల్లిలాగే ప్రేమించే ఆడదానని మీకు తెలుసుగా, చెప్పండి. అత్యధికంగా ఆమె గొంతు వణికింది. అప్పుడు విందామె అడుగుల చప్పుడు. వెనక భాస్వం నిలబడి ఉన్నాడు. మొహంలో కాంతి క్షీణించి ప్రేతకళతో చూస్తున్న అతడిని నెమ్మదిగా చేరుకుని, ఏం జరిగింది, అలా ఉన్నారేం అంది. అలసిపోయాను నిశాంత, నా యాత్రలో పూర్తిగా అలసిపోయాను. అతడి గొంతు జీరబోయింది. చిల్లర దేవుళ్లపైనే దండయాత్ర సాగించాలని ప్రయత్నించిన నేను ఈరోజు పరోక్షంగా ఒక నిర్భాగ్యుడి ప్రాణాలు కోల్పోవటానికి కారణమయ్యాను. ఆమె విభ్రమంగా మరింత చేరువగా వచ్చింది. నిశాంత, రష్మి తండ్రి నా మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రభంజనరావు వచ్చి హత్య చేయబడ్డాడు. అది ఆమెను బలంగానే కదిలించిన మొదటి షాక్. అసలు తడబడిపోతున్నాడు, మాటలు కూర్చలేనట్లు. రష్మి, రష్మి ఎవరో కాదు, నా మేనకోడలు, నీ బాల్య స్నేహితురాలైన సుబ్బులు. తూలిపడబోతున్న నిశాంత నిశ్చేష్టతతోనే నిలదక్కుంది. ఎంత దురదృష్టవంతుడు చూశావా నిశాంత? అక్కను చూశాను. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన రష్మి ఎవరో తెలుసుకున్నాను, అయినా నేనెవరైంది చెప్పలేని స్థితిలో వెనక్కి వచ్చేశాను. భాస్వన్ చెప్పుకుపోతూనే ఉన్నాడు, కానీ నిశాంతకి ఈ మాటలేం వినిపించడం లేదు. ఆలోచిస్తోంది వికలమైన మనస్సుతోనే. విరాగిణిలా చూస్తూనే రష్మి ప్రవర్తన గుర్తు చేసుకుని మథన పడుతోంది. రష్మి, ఎక్కడో చూశానంటే, కాదు నేను ఇక్కడే పుట్టి పెరిగానన్నావు. మెరుపుల మరకల్లా నా మనసులో ముద్ర వేసుకున్న నీ జ్ఞాపకాలను కావాలని తుడిచివేసే ప్రయత్నంగా ఒక అబద్ధం చెప్పి నన్ను జోకొట్టావు. ఎందుకమ్మా, ఏ ఆలోచనలతో నన్ను మభ్యపెట్టాలనుకున్నావు? ఎందుకే సుబ్బులు, ఎందుకు ఇలా చేశావు? నువ్వెవరన్నది నిజం తెలిస్తే నేను అన్యాయమైపోతాననుకున్నావా? నీ పుణ్యఫలం నువ్వు నోచిన నోములు నాకే చెందాలని త్యాగానికి సిద్ధపడ్డావా? ఇద్దరం విడిపోయాం. కలిసిన మీరిద్దరూ విడిగా బతికారు. ఇప్పుడు ముగ్గురం కలిసినా ఎవరికెవరో తెలియకుండా ఒకరికొకరయ్యాం. కళ్ళలో నుండి నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే విధి రాసిన వింత కథలో ఇప్పుడు తిరగబోయే మలుపు గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడు మళ్లీ ఫోన్ రింగ్ అయింది. నిశాంత అందుకుని తేరుకుంది. ప్రభంజనరావు హెచ్చరిక మరోమారు. భాస్వంత్ అడిగినా చెప్పలేదామె, కానీ నిలదీశాడు. అయిష్టంగానే అంతా చెప్పింది. నిశాంత, భాస్వంత్ పెదవులు అదురుతున్నాయి. నా అంతిమ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఇందరి జీవితాలు నా మూలంగా ఆహుతి కావటం నేను ఇష్టపడను. ప్రభంజనరావుని కలుసుకోవటానికి వెడుతున్నాను. దృఢ నిశ్చయంతో కదలబోయిన భాస్వంత్ పాదాన్ని చుట్టేసింది. వద్దు, మీరెళ్ళొద్దు, నా మనస్సు ఎందుకో పీడు శంకిస్తోంది. తప్పదు నిశాంత, అస్తవ్యస్తంగా మారిపోతున్న మన జీవితాలకు మొదటి ఆసరా ఇచ్చింది ఉపాధ్యాయ. బాబీకి అనుకోని జరిగినాడు, మన బతుకులకి అర్థం లేదు. నన్ను వెళ్ళని, నేను తోడుగా వస్తా. నువ్వు తోడుగా ఉండవలసింది రష్మికి. ఆమె అర్థం కాలేదు. అవును నిశాంత, ఒకవేళ ఈ పోరాటంలో నేను తిరిగినాని నాడు మీరు ఒకరికొకరు తోడుగా ఉంటారు, తిరిగి వస్తే మీకు నేను అండగా ఉంటాను.
నా మాట వినండి, మొండిగా కదలబోతున్న భాస్వన్ను వారించే ప్రయత్నం చేస్తోంది ఆమె. రష్మి కోసమైనా మీరు బతకాలి. భావగర్భితంగా చూశాడు నిశాంతను ఓ క్షణం పాటు. నిశాంత, మనిషి జీవితం ఓ అనుభవాల సమ్మేళనమే అయితే అందులో అసంకల్పితంగానైనా నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిన ఆడదానివి నువ్వు. న్యాయం ఏదన్నా కానీ నేను బతికి ఉంటే మీ ఇద్దరూ నాకు ముఖ్యులే. గంభీరంగా మారిపోయాడు. తిరిగి వచ్చానా, మృత్యుంజయుణ్ణి నా లక్ష్యంలో నేను గెలిచినందుకు గర్వపడతాను. లేనినాడు ఆ రోజు సమాధి అయిన 3 శవాలతో పాటు నేను సమసిపోయానని సంతృప్తి పడతాను. వ్యవధి లేదు నిశాంత, బాయ్. వెడుతున్న భాస్వంతు నీళ్లు నిండిన కళ్ళతో అలాగే చూస్తుండిపోయింది. మిస్టర్ ప్రభంజనరావు, ఫోన్ రిసీవర్ని బలంగా పట్టుకున్న ప్రభంజనరావు, నువ్వా భాస్వంత్, నీకోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. అలాగా, కానీ నాకు బదులు నా ఫోన్ కాల్ వచ్చింది కదా, మంచి మూడ్లో ఉన్నట్లున్నావు. అవును, మూడు ఉన్నవాడినిగా. అది సరే, బాబీ ఎక్కడా? మామూలుగా అడిగాడు భాస్వంత్. నా దగ్గర భద్రంగానే ఉన్నాడు, నువ్వు లొంగిన మరుక్షణం ప్రాణాలతో బయటపడతాడు, లేకపోతే అవకాశం లేదంటావు. ఎంత మాయకుడివి భాస్వంత్. నిజమే, ఒక్కసారి జాగ్రత్తగా ఈ గొంతు వినండి అనగానే ప్రభంజనరావు అర్థం కానట్లు చెవులు నిక్కరించాడు. డాడీ, అవతల నుండి రాజాకంఠం వినిపించింది. ఇతడు నన్ను బట్టలు విప్పి సిగరెట్లతో కాలుస్తున్నాడు. రాజా చెప్తుంటే క్షణం వణికిన ప్రభంజనరావు, ఒరే రాజా, నువ్వక్కడికి ఎలా వెళ్ళావురా? ఆత్రంగా అడిగాడు. కాలేజీ నుండి వస్తుంటే తన్ని మరీ తీసుకొచ్చాడు, ఇష్టం వచ్చినట్టు ఉతికేస్తూ టార్చర్ చేస్తున్నాడు. భాస్వంత్కి ఫోన్ ఇవ్వు. నేనే మాట్లాడుతున్నాను. భాస్వత్ కంఠం వినిపించింది. చాలా సెంటిమెంట్ సీన్ కదూ భాస్వంత్. ఇది దారుణం, ఒక పసివాణ్ణి పట్టుకుని అలా రాక్షసంగా హింసించటం. షటప్ భాస్వంత్ కసిగా ఒత్తి పలికాడు. ఆడపిల్లలను బాహాటంగా ముద్దు పెట్టగల సమర్థుడు గూండాలతో గదుల్లోకి ప్రవేశించి అబలల మానాల్ని దోచేయాలనుకునే లోఫర్ వీడు పసికందా? తబేలిన శబ్దంతో పాటు అమ్మా అన్న మూలుగు ఫోన్లో వినిపించగానే భాస్వంత్, వాణేం చేయకు అరిచాడు ప్రభంజనరావు. అలా దారిలోకి రా, చెప్పు, బాబీ రాజా మార్పుడికి ఒప్పు ఉంటావా? ప్రభంజనరావు వెంటనే జవాబు చెప్పలేదు. వ్యవధి లేదు మిస్టర్ ప్రభంజనరావు, ఈ మార్పిడికి నువ్వు అంగీకరించని మరుక్షణం నీ కొడుకు శవం తునకలై పార్సిల్గా నీకు పంపబడుతుంది. వద్దు బాబీ, నీకు అప్పచెప్తాను, ఇక్కడికి వస్తావా? తెలివిని ప్రదర్శించకు ప్రభంజనరావు. ఇచ్చిపుచ్చుకునే ఈ బార్టర్ సిస్టమ్ను జరగాల్సింది మీ ఇంట్లోనూ నీ పడగదిలోనూ కాదు. కాచి కూడా పోలీస్ స్టేషన్కి అభిముఖంగా సరిగ్గా 10 నిమిషాల్లో చెప్పాడు భాస్వంత్ వివరంగా. మరో 8 నిమిషాల్లో బాబీతో సహా కారులో వచ్చిన రంగారావు పోలీస్ స్టేషన్కి అభిముఖంగా నిలబడి ఉన్నాడు. సరిగ్గా 10 నిమిషాల వ్యవధిలో భాస్వంత్ వచ్చాడు తన మారుతిలో రాజాతో పాటు. బాబీ, అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి భాస్వంత్ను కావలించుకున్నాడు. మార్పిడి జరిగింది. 2 నిమిషాల పాటు బాబీని ముద్దులతో ముంచేసిన భాస్వంత్ ఒక వ్యక్తి తన కారును సమీపించిన విషయం గుర్తించలేకపోయాడు. రాజా నెక్కించుకుని వెళ్లిన కారు ఆ సందులో మలుపు తిరిగి ఆగిపోయింది. రంగారావు కారు దిగి వెనక్కి నడుచుకు వచ్చి రోడ్డుపై వెడుతున్న భాస్వంత్ కారును పరిశీలనగా చూసి నవ్వుకున్నాడు. మీరు అనుసరించండి. తను ఆగిపోతున్న కారులోని మనుషులకి పని ప్రమాణించాడు రంగారావు. అంకుల్, మమ్మీ దగ్గరికి తీసుకువెళ్ళు, బోలెడంత ఏడుస్తోంది. భాస్వంత్ పక్కన కూర్చున్న బాబీ హుషారుగా అంటున్నాడు, చేతిపై బొబ్బల్ని చూసుకుంటూ. ఆప్యాయంగా తలని మురుతూ కారు వేగాన్ని పెంచిన భాస్వంత్కు తెలియదు. 2 నిమిషాల క్రితమే పోలీస్ స్టేషన్కు అభిముఖంగా ఆగి ఉన్న అతడి కారును సమీపించిన ఓ వ్యక్తి కారు వెనక సీటు కింద ఒక బాంబును ఉంచాడని, అది మరో 10 నిమిషాల్లో పేలటానికి టైం సెట్ చేయబడిందని. రష్మి తన బాల్య స్నేహితురాలిగా తెలుసుకున్న నిశాంత ఎక్కువసేపు ఇంటి దగ్గర ఉండలేకపోయింది. పైగా రష్మికి ప్రభంజనరావు ఏదన్నా ఆపద తీసుకువస్తాడని భయపడి కారులో బయలుదేరింది. ఆమె ఊహ తప్పు కాలేదు. నిశాంత అక్కడకు చేరేసరికి ప్రభంజనరావు ముఠ అక్కడి వాతావరణాన్ని అస్తవ్యస్తంగా మార్చి రివాల్వర్లతో నిలబడి ఉన్న గుంపును బెదిరించి మనస్సారా తండ్రి శవం ముందు కూర్చుని ఏడ్చే అవకాశం సైతం ఇవ్వకుండా రష్మిని జీప్లో లాక్కుబోతున్నారు. రష్మి తల్లి గొగ్గోలు పెడుతోంది. నిశాంత చూస్తోంది అచేతనంగా. ఆ ముఠాలో తన తమ్ముడు గిరి కూడా ఉన్నాడు. నిశాంత కారులో అనుసరించింది. బాంబు పెళ్ళటానికి మరో 4 నిమిషాల వ్యవధి మాత్రమే మిగిలింది. అంకుల్, బాబీ హడావుడిగా పిలిచాడు. సాలోచనగా చూసిన భాస్వంత్ బాబీ మాటలు వినటం లేదు.
అప్పటికి సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రారంభోత్సవం కావలసిన గణిత విజ్ఞాన భారతి గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ననే ఫోన్ చేసి చెప్పాడు నాగరాజు. నిర్మాణం పూర్తయిందని, ప్రారంభోత్సవానికి తను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడనిను. కడతలు నొక్కుకున్నాడు డ్రైవ్ చేస్తూనే. టెన్షన్, అంత టెన్షన్లోనూ చిత్రమైన ఆనందం. తాను అనుకున్నది సాధించాడు. అసంతృప్తుడిగా ప్రపంచాన్ని విడిచి వెళ్లిన తన తండ్రి చివరి కోరిక తీర్చడంతో పాటు ఉక్రోషంతో దేవుడి ముందు తను చేసిన సవాల్ను గెలుపుగా మార్చుకోబోతున్నాడు. ఎన్ని ఆటంకాలు, మరిన్ని నాటకీయమైన సన్నివేశాలు. ఆధ్యాత్మిక జీవన విధానంతోనే అనంతంలో విలీనమైన పో తండ్రి. నువ్వు నాటిన ఈ అంకురం ఇన్నాళ్లకు నువ్వు కోరిన తరుపుగా పెరిగింది. నీ జ్ఞానాన్ని తన ధ్యేయంగా మార్చుకుని నీ అసంపూర్తి సమస్యకు అందమైన ఒక రూపకల్పన చేసి నన్ను గెలిపించింది. నువ్వొక విశ్వానివైతే నేను మానవ క్రియాశక్తిగా రూపాంతరం చెందాను. కర్మజ్య యోన్య కర్మణ అని నువ్వు నేర్పిన ఉపదేశంతో కర్మయోగిగా మారి బతుకుబాటలో పయనించి నా ఉనికిని నీ ఆశీస్సులతోనే ఒక అర్థాన్ని కల్పించుకున్నాను. అంకుల్ వినమంటుంటే బాబీ మరోమారు రెట్టించాడు. అప్పటికి ఆలోచనల నుండి తేరుకున్న భాస్వంత్ వింటున్నట్లుగా చూశాడు. చిటికెలవేలు చూపిస్తున్నాడు. కనిపించడం లేదా అన్నాడు బాబీ నిక్కరిపై చేతి నుంచి అదుముకుంటూ. అర్థమైంది, మరో 5 నిమిషాల్లో ఇంటికెళ్ళిపోతాంగా అన్నాడు. అబ్బా జోరుగా వస్తుందంటేను మారాన్ చేశాడు. అది కాదమ్మా, మరేమో మీ మమ్మీ నీకోసం ఎదురు చూస్తుంటుందిగా. కారణం ఆపడం భాస్వంత్కి ఇష్టం లేదు. అంకుల్ ప్లీజ్ అంకుల్, నిన్న వాళ్ళు కొడుతుంటే భయంతో ఉచ్చబోసేశాను, పోసినందుకు కొట్టారు. ఆ తర్వాత భయమేసలాగే ఆపుకున్నాను. చాలా ఇబ్బందిగా తన నిస్సహాయ స్థితి గురించి ఏకరువు పెడుతుంటే నవ్వుకుంటూనే కారాపాడు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో. బాబీ కారు దిగి వెళ్ళాడు రోడ్డు వారగా ఉన్న పొద దగ్గరికి. మరో 6 నిమిషం గడిచింది. కారులో కూర్చున్న భాస్వంత్ తలదిప్పి చూశాడు. టైట్గా ఉన్న ప్యాంట్ బటన్స్ తీసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు బాబీ. ఇక తప్పనిసరైనట్లు తను కిందికి వచ్చాడు భాస్వంత్. అదే భాస్వంత్ విషయంలో బాబీ చేసిన గొప్ప సహాయం, భాస్వంత్ చేసుకున్న అదృష్టమును. అతడు బాబీ దగ్గరికి పూర్తిగా ఇంకా నడవనే లేదు. హఠాత్తుగా ఒక విస్ఫోటనం, చెవులు చిల్లులు పడేటట్లు. కారు తునకలై ముక్కలుగా గాల్లోకి లేచింది. బాబీ భయంతో ముందుకు పరిగెత్తగా భాస్వంత్ విస్మయంతో పక్కకు తిరగబోయాడు. కానీ అప్పటికే అతడి తల మీద ఏదో బలంగా దాకింది. రక్తం జివ్వుమంటూ తలలోంచి దహడగా కారుతుంటే నొప్పితో మెలిదిరుగుతూ స్పృహ తప్పుతున్న భాస్వంత్కి కలగా కనిపించారు దృఢకాయలైన 4 వ్యక్తులు. పట్టణానికి దూరంగా ఉన్న ప్రభంజనరావు గెస్ట్ హౌస్ అది. అతడి సంఘ విద్రోహ కార్యకలాపాలకి, రహస్యంగా జరగవలసిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకి ప్రత్యేకించబడిన ఆ గెస్ట్ హౌస్లో రష్మిని ఓ మూలకి నెట్టేశాడు గిరి. ఏంటే నువ్వు భాస్వంత్కి వెనకూడలివి కదా, అలా అని మా వాళ్ళని తప్పుదో పట్టిస్తారా అంటూ పైపైకి వెడుతున్నాడు. అప్పటికే అక్కడికి చేరిన రంగారావు, ఇంకా మాటలతోనే సరిపెడుతున్నావా గిరి, అసలు ఒప్పందం ఏమిటో నీకు గుర్తుందిగా అన్నాడు వికృతంగా నవ్వుతూ. ప్రభంజనరావు పథకం ప్రకారం రష్మిని సామూహికంగా మానభంగం చేయాలి. ఆ ప్రక్రియ వీడియో ఫిల్మ్లో బంధించాలి. ఆ ప్రయత్నంలోనే రష్మి ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఆ తర్వాత శవాన్ని ట్యాంక్ బండ్లో విసిరేయాలి. పోలీసులు శవాన్ని గుర్తుపట్టి ఒకవేళ ఇది ప్రభంజనరావు చేయించిన పనే అని అనుమానించిన నాడు గిరి తనే దోషిగా సరెండర్ కావాలి. దానికి అతనికి ముట్ట చెప్పబోయే మొత్తం 25,000 రూపాయలు. అప్పుడు రాజా మీద కేసు ఉండదు. నీరసుడిగా మరో వ్యక్తి పోలీసులకు లొంగి అది తమ వ్యక్తిగతమైన కక్ష సాధింపు అనడంతో పోలీసులు ప్రభంజనరావుని అనుమానించకపోవటంతో పాటు ఇటు వీడియో ఫిల్మ్ను విదేశాలకు అమ్మి 1,25,000 తను ఆ విధంగా క్యాష్ చేసుకోవటము జరుగుతుంది. ఈ ప్రణాళికలో గిరినే ప్రత్యేకించి ఉపయోగించడానికి కారణం నిశాంత సెంటిమెంటల్గా తమ్ముడి విషయంలో సహకరిస్తుందన్న బలమైన నమ్మకం కూడా. వ్యవధి లేదు, తొందరగా కానివ్వండి అరిచాడు రంగారావు. రష్మి భీతహరిణీక్షిణిలా దిక్కులు చూస్తోంది. సుమారు 2 దశాబ్దాలుగా భావ నిరీక్షణలో మనసుని శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్న రష్మి కళ్ల నుండి నిస్సహాయంగా నీళ్లు రాలుతున్నాయి. బేబీ లైట్స్ ఫోకస్ చేశారు. వీడియో కెమెరా ఆన్ చేయబడింది. ముందుగా రష్మిపై తన మగతనాన్ని ప్రకటించాలనుకున్నవాడు గిరి. ఆనందంగా ఉంది గిరికి. యవ్వనంలో అడుగుపెట్టాక డబ్బులిచ్చి అమ్మాయిలను అనుభవించడంలో ఉన్న థ్రిల్ కన్నా ఇది మరీ చిత్రంగా అనిపిస్తోంది. అందుకే ఒక్క ఉదుటిన రష్మిపైకి లంఘించాడు. పులి పంజా తాకిడికి తప్పించుకున్న లేడి పిల్లల రష్మి పక్కకు దొరలింది. నేలపై బోర్లాపడిన గిరి మోకాటి చిప్ప పగలటంతో అమ్మా అన్నాడు ఒక్క క్షణం పాటు.
ఉక్రోషం మరింత ఎక్కువైంది. వేగంగా రష్మి భుజాలను పట్టుకున్నాడు. చూపుల్ని రాక్షసంగా మార్చుకుంటూ వీడియో కెమెరా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతాంది. రంగారావుతో పాటు అక్కడున్న మరో ఇద్దరు గుండాలు చాలా ఉత్సుకతగా గమనిస్తున్నారు ఆ సన్నివేశాన్ని. సరిగ్గా ఆ సమయంలో కెమెరా ఫ్రేమ్లోకి మరో ఆకారం రావటం గమనించిన కెమెరామెన్ ఉలిక్కిపాటుగా తలపైకి ఎత్తి చూశాడు. అక్కడ ఎదురుగా నిలబడి ఉంది నిశాంత. రంగారావు అరిచాడు కెమెరామెన్. కానీ అప్పటికే ఆలస్యమైంది. భారంగా కళ్ళు తెరిచాడు భాస్వంత్. తలపై సమ్మెటతో బాధినట్లు భరింపశక్యంగాని నొప్పి. తల నుండి ధారగా కారిన రక్తం మొహంపై అట్టగా గడ్డగట్టుకుపోయింది. చేతుల్ని తాడతో గట్టి రెండు స్తంభాల మధ్య నిలబెట్టడంతో నీరసంగా ఉండిపోయాడు. కదిలే శక్తి లేనట్లు. ఆ గదిలో నేలంతా తడిగా ఉంది. అదో రకమైన దుర్గంధం. ఏరా, చిట్టెలుకలా నా ఇంట్లో ప్రవేశించింది చాలక పొట్టేలుగా మారి మా కొండను ఢీకొన్నాననుకుంటున్నావా? ప్రభంజనరావు పిడికిలి బలంగా భాస్వంత్ పట్టలోకి దిగింది. క్షణంపాటు నొప్పితో మెలిదిగిపోయాడు. మా ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని ఆసరాగా తీసుకుని డీలర్షిప్ అంటూ బట్టలతో లాభాలు సంపాదించవచ్చని నన్ను వెధవం చేస్తావా? మరో బలమైన ముష్టిఘాతం పొట్టలోని ప్రేముల్ని తాకింది. అప్పుడు చూశాడు నిస్త్రాణగానే, ఈసారి అలాగుద్దింది బంగారు రాజు. అర్థమైంది భాస్వంత్కి ఆ స్థితిలో కూడా ఇద్దరు బలమైన ప్రత్యర్థులు తనను తుదముట్టించే ప్రయత్నంలో చేతులు కలిపారని. భాస్వంత్ జవాబు చెప్పకపోవడంతో మరింత పేచిరైపోయిన ఇద్దరు పిచ్చెక్కిన ఆంబోతుల్లా ఆగకుండా అందిన ప్రతి చోట బాత్తున్నారు. భాస్వంత్కు తెలిసిపోయింది తన చివరి క్షణాలు ఆసన్నమైనట్లు. ఈ వలయంలో నుండి ఇక తప్పించుకోలేడు. వారిని మాటలతో రెచ్చగొట్టి మరింత రాక్షసంగా హింసించడం కంటే మౌనంగా మరణాన్ని ఆహ్వానించడం నయం. ఆ ఆలోచన రాగానే అంత నిస్సహాయ స్థితిలోనే ఉలిక్కిపడ్డాడు. మరణమ్మా, ఏంటి తను ఇలా ఆలోచిస్తున్నాడు? ఇలాంటి చేతకాని సావును కోరలేక కదూ తన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇలాంటి ఆటుపోట్లకు వెరవనని కదూ తను దేవుడి ముందు నిలబడి సవాల్ చేసింది. ఎందుకు తన శక్తి ఇలా హరించుకుపోతోంది? దేహ పరిత్యాగానికైనా సిద్ధపడి ఒక ప్రేతాత్మగా మారైనా తన లక్ష్యాన్ని చేరాలనుకున్న నిబ్బరం ఏమైపోయింది? ఇప్పుడేం జరుగుతోంది? చూడరా భాస్వంత్, నువ్వు ఇప్పుడు నిలబడింది ఎక్కడో తెలుసా? నేను తవుడు నూనె తయారు చేసే ఫ్యాక్టరీలో వాడతానే ఎగ్జిన్, పెట్రోల్ కన్నా తొందరగా మండే ఎగ్జిన్ మధ్య. నేలపై ఉన్నది నీరు కాదు అన్నది పూర్తిగా బోధపడింది. అది పెట్రోల్ కన్నా త్వరగా మండే పెట్రోలియం ప్రోడక్ట్ ఎగ్జిన్. భావరహితంగా వింటున్నాడు. నువ్వు మాకు చేసిన ద్రోహానికి, నా తవుడు నూనెని కల్తీ చేసి నాకు తెచ్చిపెట్టిన నష్టానికి నిన్ను ఎగ్జిన్లోనే కుక్క సాగు చచ్చేటట్టు ఏర్పాటు చేశాను. ఒక్క క్షణంలో నిరూపం సరాసరి చితాభస్మంగా మారిపోతుంది అంటూ లెటర్ వెలిగించి అంటించబోతుండగా, ఆగండి అన్న ఓ స్వరం వినిపించింది. ఇప్పుడు వారికెదురుగా ఓ యువతి నిలబడి ఉంది. ప్రభంజనరావుకి అర్థం కాలేదు ఆమెవరు. నేనెవరినైనా ఆశ్చర్యపోకండి, మీలాగే తిడిమూలంగా అన్యాయమైపోయిన ఓ ఆడదాన్ని. భాస్వంత్ సైతం విభ్రమంగా చూస్తున్నాడు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవడంతో. ఆమె టీవీగా ముందుకు నడిచి వచ్చింది. ప్రభంజనరావు గారు, ఇలాంటి ఒక సామాన్యుడి విషయంలో మీరింత హైరానా పట్టం, ఆ నేరం మీ మీదే వేసుకోవటం నాకు నచ్చని విషయం అంది క్రూరంగా భాస్వంత్ వైపు చూస్తూ. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒకనాడు ప్రేమించానని చెప్పి నన్ను తల్లిని చేసి యుక్తిగా నన్ను వదిలించుకుని ఆ నిశాంత వెంటబడి తన కామజ్వాలకి నన్ను ఆహుతి చేసిన వీడిని నేను మంటల్లో మాడేటట్టు చేస్తాను. ఆమె కళ్ళ నుండి జలజలా నీళ్లు రాలాయి. ప్రభంజనరావు గారు, ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు, వీడిని చంపే అదృష్టాన్ని నాకు కలిగించండి. ప్రభంజనరావుకు అవగతమైంది తమలాగే భాస్వంత్ యుక్తిలో మోసపోయిన ఆడది ఆ యువతి కూడా అని. సరే కాని లెటర్ అందించాడు. భాస్వంత్ ఆవేశంగా ముందుకు నడిచి ఆవేశంగా అతడి చెంపలు బాయగొట్టింది. ప్రకంపించిపోతూనే బోరున ఏడ్చింది. మిస్టర్ భాస్వంత్ తేర్కొన్నట్లుగా భావరహితంగా చూసింది. నిన్ను ఇంత సునాయాసంగా చంపడం నాకు ఇష్టం లేదు. నువ్వు పోయే ముందు నిన్ను ఇంకా రాక్షసంగా హింసించాలనుంది. ఆమె వేగంగా నడుచుకుంటూ ప్రభంజనరావును చేరుకుని, ఒక్క సహాయం చేయగలరా అంది. అర్థం కాలేదు ప్రభంజనరావుకి. ఒకనాడు నా అందాన్ని కవితాధోరణిలో వర్ణించిన ఈ భాస్వంత్ని మానసికంగా చిత్రవధ చేయాలనుంది. ఆగి ప్రభంజనరావునే చూస్తూ, నేను మీకు నచ్చినట్లయితే, నా అందం అనుభవించదగ్గదే అయితే, భాస్వంత్ కళ్ళెదుటే మీతో సంభోగానికి సిద్ధపడాలనుంది అంది స్థిరంగా. ప్రభంజనరావుకి ఆడది కొత్త కాదు, కానీ ఇలాంటి ఆడది కొత్త, ఇలా అడగడం కొత్త. పైగా భాస్వంత్ తనకు ప్రత్యర్థి, అతడిని అన్ని కోణాలలోనూ చిత్రవధ చేయటం ఇష్టమైన విషయమే. అంతకుమించి ఒక అందమైన ఆడపిల్ల తన పొందు కోసం ఆహ్వానిస్తోంది.
సరే అంటూ చుట్టూ చూశాడు. బంగారాజుతో పాటు అతడి అనుచరులు గది బదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఆమె భాస్వంతను చూసి నవ్వుతోంది రాక్షసంగా. నవ్వుతూనే తన శరీరంపై ఉన్న ఆచ్ఛాదన విప్పి నేలపైకి విసిరేస్తోంది. ప్రభంజనరావు గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతనికి ఇప్పుడు భాస్వంత్ గుర్తు రావటం లేదు. తన స్థితిగతులు సైతం మర్చిపోయాడు. ఎదురుగా ఉన్న ఆమె నగ్న శరీరాన్ని చూడగానే భాస్వంత్ కళ్ళు మూసుకున్నాడు చూడలేనట్లు. అక్కడ ప్రభంజనరావు ఆ యువతిని ఆక్రమించాలని తన శక్తినంతా కూడగట్టుకుంటున్నాడు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆమె నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభంజనరావు మరింత రెచ్చిపోతుంటే ఆమె అతన్ని నలిపేస్తూ మరింత కాంక్షగా మూలుగుతోంది. రంగారావు ఒక కంగలో నిశాంతను చేరుకున్నాడు. మరుక్షణం అమ్మ అన్న ఆర్తనాదం అతడి గొంతులో. మీదికొచ్చిన రంగారావు అతడు ఊహించని రీతిలో నిశాంత ఓ పదునైన కత్తిని అతడి పొట్టలో గుచ్చడంతో ఆమె కంఠాన్ని నొక్కబోయిన చేతిలో ఆగిపోయాయి. ఒక మొదలు నరికిన తరువులా నేలకూలాడు. హఠాత్తుగా అక్కడి వాతావరణం మారిపోయింది. అక్కడి వాళ్లు జరిగిందేమిటో తెలుసుకునేసరికి నిశాంత రష్మిని చేరుకుంది. మరుక్షణం గిరి వెనులో మరో పోటు బలంగా దిగింది. అక్క నేల మీదికి పడిపోతూ చూశాడు బాధగా మెల్లి తిరిగిపోతూనే. ఇప్పుడు ఆమె పోడిన ఒక ఆడదానిలా లేదు. ప్రపంచం మొత్తాన్ని భస్మీపటలం చేయగల ఆది శక్తిలా ఉంది. అశ్వశక్త నయనాలతో నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్న తమ్ముడిని చూసింది. అక్కా నీ కాదురా, నీలాంటి అర్భకుడికి జన్మనిచ్చిన తల్లిని గుర్తు చేసుకుంటూ అమ్మా అని ఆక్రందన చేయి. అక్కకు జరిగిన అన్యాయం సైతం గుర్తు లేకుండా మరో అక్కలాంటి ఆడదాని మీద అత్యాచారం చేయడానికి సిద్ధపడ్డ రాక్షసుడా, నీకు తోబుట్టు నేనందుకు ఈ క్షణాన కూడా నేను సిగ్గుపడుతున్నాను. అడుగు ముందుకు వేయబోయిన దుండగులు ఆమె క్రోధారుణ నేత్రాలను చూసి ఆగిపోయారు. అక్కడ అనూహ్యంగా నీలజారిన అతి ముఖ్యమైన ఇద్దరి వ్యక్తుల్ని చూస్తూ కాళిలా కళ్ళ నుండి అరుణజ్వాలాన్ని గురిపిస్తూ మీదికి వస్తున్నామని చూసి బయటకు పరిగెత్తారు. హఠాత్తుగా గదిలో నిశ్శబ్దం చోటు చేసుకుంది. సుబ్బులు, నిశాంత గొంతులో ఆర్ద్రత వెల్లువై పొంగింది. వెక్కిపడుతున్న రష్మి అమాంతం నిశాంతను చుట్టేసి పసిపిల్లలా ఏడ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తావు? కలిసి బతకవలసిన మనల్ని విడదీసి వెర్రిగా ఆడుకున్న విధాత తన తప్పుకు విలపించాలి గాని మనం చేసిన నేరమేమిటే? తాళి కట్టింది నీకైనా ఆ తాళిని దాచిన నన్ను తల్లిగా మార్చి దేవుడు నీకు అన్యాయం చేశాడని నేనేడవాలి గాని. నా చిన్నారి చెల్లి, నా ముద్దుల సుబ్బులు, నువ్వు చేసిన తప్పే ఉందే. ఎన్ని క్షణాలు దొల్లిపోయాయో, ఎన్ని నిమిషాలు నిశ్శబ్దంలో ఇమిడిపోయాయో వారికి గుర్తులేదు. తేరుకునేసరికి ఎదురుగా రెండు శవాలు కనిపించాయి. వెనువెంటనే నిశాంతకు భాస్వంత్ గుర్తుకొచ్చాడు. ప్రభంజనరావు అలసటగా లేచాడు ఆవేశం చల్లారటంతో. అప్పటికే లైటర్తో ఆ యువతి భాస్వంత్ని చేరింది. మిస్టర్ భాస్వంత్, ఎలా ఉంది ఇప్పుడు? నీ కళ్ళ ముందు జరిగిన సృష్టి కార్యానికి మనస్సు మండిపోయిందా, లేక మరో క్షణంలో నిన్ను చుట్టుకునే మంటలకి భయంగా ఉందా? ఛీ, అసహ్యంగా మొహం మీద ఉమ్మాడు. అంతే, అది సహించలేనట్టు ప్రభంజనరావు ఆవేశంగా పాస్వంత్ చేరాడు. ఒక్క వేటితో అతన్ని నేలకూల్చాలనే అదే పాస్వంత్కు అవకాశమైంది. అమాంతం కాళ్లను పైకి లేపి ఒక గొలుసులా ప్రభంజనరావు నడుము చుట్టూ వేసి గట్టిగా బిగించాడు. ప్రభంజనరావు కేకతో ఆ గది ప్రతిధ్వనించగా అది విన్న అతడి అనుచరులు ఆవేశంగా ముందుకు రాబోయారు. ఆగండి అక్కడే, లైటర్ వెలిగించిన యువతి గట్టిగా అరిచింది. వినకుండా ముందుకు రాబోయిన వారిని చూస్తూ, చెప్పు ప్రభంజనరావు, మీ వాళ్ళిక్కడ అడుగుపెట్టిన మరుక్షణం ఈ లైటర్తో అంతా అంటించేస్తాను. మాతో పాటు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాకండి అంటూ వారించాడు ప్రభంజనరావు గిలగిలా కొట్టుకుంటూనే. నువ్వు? నేనేరా, ఒకనాడు నీ ఆటవిక న్యాయానికి ఆహుతైన ఆడదాన్ని, నీ మూలంగా బ్రతుకు నాశనమై ఎయిడ్స్ లాంటి వ్యాధితో నాశనమవుతూ పోబోయే ముందు ఆ జబ్బును నీ కంటగట్టాలని వచ్చిన దాన్ని. ఒరేయ్, పాములతో జలగాటలాడి ఆయువు ఆ పాముకాటతోనే అంతమైపోతుంది. ఏ, నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? నేనేరా, నాగరాజు భార్యని, నిశాంతను రెడ్ లైట్ ఏరియా నుండి తప్పించిన సరోజను. అంతకు కొన్ని నిమిషాల క్రితమే ఆమెతో శారీరక సంపర్కానికి సిద్ధపడిన ప్రభంజనరావు శరీరంలో ఎయిడ్స్ క్రిములు పాకుతున్నట్టు వణికిపోతూ చూశాడు. ఆమె చేతిలో లైటర్ వెలుగుతోంది. ఏ క్షణంలోనైనా మంటల్ని రేపేటట్టు సరోజ లైటర్ని అలా వెలిగించి పట్టుకునే నెమ్మదిగా భాస్వన్ చేతుల కట్లు విప్పింది. అడుగు ముందుకు వేస్తే జరగబోయే ఉపద్రవాన్ని గుర్తించిన ప్రభంజనరావు అనుయాయులు నిశ్శబ్దంగా నిలబడిపోయారు ఉన్న చోటనే. బంధ విముక్తుడైన భాస్వంత్ చూస్తూనే కను పొలకల నుండి సారిన నీళ్లను తుడుచుకుంది సరోజ. వెళ్ళిపోండి భాస్వంత్, ఈ ప్రభంజనరావునిలాగే అడ్డం పెట్టుకుని నిలబడతాను, త్వరగా వెళ్ళిపోండి, అర్థిస్తోందామె. భాస్వంత్ కదల్లేదు. దైవశక్తి మీద ఏనాడో నమ్మకాన్ని పోగొట్టుకున్న అతడు భక్తిపూర్వకంగా చూస్తున్నాడామె.
ప్లీజ్ త్వరగా వెళ్ళండి, రెట్టించింది ఆమె. వెళతాను కానీ ఒంటరిగా కాదు, మిమ్మల్ని కూడా తీసుకుని మరీ వెడతాను. నిర్లిప్తంగా నవ్వింది. నేను బ్రతకకూడదని ఆడదాన్ని, బ్రతికి ఈ గాలిని నేలను మైలపరచలేని వ్యాధిగ్రస్తురాలిని. నా గురించి ఆలోచించకండి ప్లీజ్, ఆమె తొందర చేసింది. భాస్వంత్ ఇష్టంగానే కదిలాడు. అతడలా ఆ గదిని దాటింది కేవలం తనను తాను రక్షించుకోవాలని కాదు, అడ్డం వచ్చిన వాళ్లను నేల కరిపించి మరుక్షణం ఆమెను కూడా అక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్లాలని. అదే అతడి ఊహలో జరిగిన పొరపాటు. అభిమంత్రితో అజీవిషమై శత్రుజనాసేధ వారధి అయి అపక్ర విక్రమ తేజో విరాజిత ఉపాసంగమ భాస్వంతి అయి కఠోర కర్షణ సప్తాష్ప కర్ణీరథ సారథ్య గర్వితుడై శత్రు సందోహాన్ని ఛేదిస్తూ ఒక నిమిషం ప్రళయ ప్రభంజనలా మారిపోయాడు. అప్పుడు వినిపించింది ఒక విధ్వంసపు గావుకేక. ఆగిపోయాడు. భవంతి మొత్తం కదిలినట్టు కుదిపేసిన ఆ శబ్దానికి మరుక్షణం కాలుతున్న ఒక ఆకారం గదిలోంచి పరిగెత్తుకురాగా అర్థమైంది అది ప్రభంజనరావు కేక అని. వెనువెంటనే ఇందాకటి సరోజ నిలబడిన గదిలోకి దూసుకుపోయాడు. అప్పటికే కాలి వికృతంగా మారిన సరోజ కొన ఊపిరితో భాస్వంతు చూస్తుంటే ఆత్మీయంగా ఒడిలోకి తీసుకున్నాడు. ఎందరో రాక్షసుల పదఘట్టనతో పంకిలమైన ఆమె శరీరం పై పొర అట్టలా రాలిపోతూ స్వచ్ఛమైన ఆమె అసలు రూపం జుగుప్సగా దర్శనమిస్తుంటే చూడలేనట్లు కళ్ళు మూసుకున్నాడు. సరోజ నిశ్చలంగానే ఉంది. ఆ క్షణంలో కూడా తన కళ్ళ వెనుక నీళ్లు ఇంకా ఉన్నాయని ఆ క్షణం వరకు తెలియని భాస్వంత్ నేత్రాల నుండి అశ్రువులు చెంపలపై నుంచి జారుతుంటే నీరసంగా చేత్తో తుడిచింది. కోట్లాది ఉదయాస్తమయాల్ని నీలో జీర్ణించుకున్న ఓ సూర్యుడా, ఎప్పుడో అస్తమించి చీకటి కోణాల మధ్య చిలికిన నా కోసం ఎందుకు ఈ నీళ్లను చిలికిస్తావు? నీ నూరేళ్ల జీవిత కాలంలో అసంకల్పితంగానైనా నీకు చేరువైనా నీకేవీ కాని ఒక అక్కయ్యనయ్యా. నీ స్మృతిలో అందంగా ఇవిడిన ఓ చిన్న క్షణాన్ని నేను కాలిపోయిన నేను కోరుతున్నది నీ అశ్రువుల్నిలా వృధాగా నేలరాలకూడదని, నాలాంటి నిర్భాగ్యులకు పెట్టుబడిగా వాటిని దాచుకోమని ముగుళిత హస్తాలతో చేతులు జోడించి నీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సరోజ కట్టెలా విసిగిపోయింది. తన అంతిమ నివేదన తీరిపోయినట్లు తెలియకుండా వచ్చిన ఒక గాలి తెమ్మెర త్రుటిలో సేద తీర్చి వెళ్లిన కృతజ్ఞతగా భాస్వంత్ కళ్ల నుండి టపటపా నీళ్లు రాలాయి. నిశ్చలంగా ఉండిపోయాడలాగే. అదే ప్రభంజనరావు అనుచరులు తీసుకున్న ఓ మంచి అవకాశం. ఒక బలమైన ఇనుప చువ్వ భాస్వంత్ తలను దాకింది. పగిలిన కపాలంలో నుండి రక్తం జువ్వున పైకి ఎగజిమ్ముతుంటే చేతులు అడ్డం ఉంచుకుని పక్కకు తిరగబోయాడు. మరో అరక్షణం ఆలస్యమైతే భాస్వంత్ కథ అక్కడే ముగిసేది. ఒక రివాల్వర్ తోట ఇనుప కడ్డీని పైకి లేపిన చేతి నుండి దూసుకుపోగా ఆ వ్యక్తి చూపను విడిచిపెట్టాడు. పోలీసులు చుట్టుముట్టారు. అంకుల్ అంటూ బాబీ పరుగున వచ్చి భాస్వంత్ కావలించుకున్నాడు నీళ్లు నిండిన కళ్లతో. అప్పటికే స్పృహ తప్పిన భాస్వంత్ చూడలేదు అక్కడ పొదల నుండి పారిపోయి పోలీసులు వెంటబెట్టుకొచ్చిన బాబీని. గాయం చాలా లోతుగా తగిలినట్లుంది. ఆపరేషన్ థియేటర్లోని భాస్వంత్ని చేతిలోని ఎక్స్రేని చూస్తూ అన్నాడు సర్జన్. అప్పటికే కపాలానికి డ్రిల్ చేసి లోపలి మెదడు భాగాన్ని పరికించిన డాక్టర్ మురళీధర్ మై గాడ్ అన్నాడు అప్రతిభుడైనట్లు. ఇది ఎన్యూరిజం. థియేటర్లో ఉన్న సర్జన్లంతా ఆశ్చర్యంగా చూశారు. ఎస్, తలకి బలంగా గాయమైన మాట నిజమే. అయినా ఇప్పుడు ఇతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది గాయం మూలంగా కాదు, ఎన్యూరిజంతో. డాక్టర్ మురళీధర్ రాష్ట్రంలోని ప్రముఖ న్యూరో సర్జన్లలో మొదటివాడు. అపారమైన అనుభవంతో ఎందరో డాక్టర్లకు మార్గదర్శకుడిగా ప్రశస్తిని పొందిన వ్యక్తి. మెదడులోని పరిమాణం పెద్దదిగా ఉన్న ఓ రక్తనాళాన్ని చూస్తూ డాక్టర్ మురళీధర్ అన్నాడు, నిజానికి ఈ బ్లడ్ వెజిల్ నుండి రక్తం చిమ్మటానికి కారణం ఇప్పుడైన గాయం కాదు, సుమారు 6 నెలల క్రితం నుండే రక్తం స్రవిస్తూనే ఉండాలి. వాట్? ఓ సర్జన్ నిశ్చేష్టతగా అడిగాడు. ఎస్, మెదడులోని బ్లడ్ వెజిల్స్లోని ఒక నాళం ఒక చోట క్రమంగా రక్తం గడ్డగట్టినట్లు పరిమాణం పెరగటంతో సమీపంలోని రక్తనాళాలపై పీడనం ఎక్కువవుతుంది. అది పగిలిన మరుక్షణం రోగి ప్రాణాలు పోతాయి. ఈ ఎన్యూరిజం థియరీ మీకందరికీ తెలిసిందే అయినా మీరు ఊహించలేనిది. ఇది సుమారు 6 నెలల క్రితమే పగిలి రక్తస్రావం మొదలై ఉంటుంది, డాక్టర్ మురళీధర్ సాలోచనగా అన్నాడు. కానీ విస్తుపోయిన ఓ జూనియర్ సర్జన్ అడిగాడు, ఇన్నాళ్ళు ఎలా బ్రతికాడంటారు? విల్ పవర్, టక్కున జవాబిచ్చాడు డాక్టర్ మురళీధర్. చాలా అరుదైన విషయం. వైద్యశాస్త్రం అంగీకరించలేని వాస్తవము అయినా మృత్యువును తన సంకల్ప బలంతో ఆపగలిగే ఈ శక్తి సామాన్యులకు సాధ్యం కానిది. కేవలం జీవితాన్ని ఒక లక్ష్యంగా భావించి తపస్సులా అనుకున్నది సాధించే వరకు
బ్రతకాలని తపన గల కోటికి ఒక్కరు మాత్రం సాధించగలిగేది. శాస్త్ర విజ్ఞానం ఇంతగా పురోగమించాక ఇటువంటి ఒక థియరీ గురించి అతడు చెప్పటం, అక్కడ మరీ డాక్టర్లు జీర్ణించుకోలేకపోతున్న సత్యమైనా అతడి అనుభవాన్ని విజ్ఞానాన్ని సంగీచ్చే స్థితిలో లేరు, నమ్మశక్యంగా లేదు అన్నారు మరెవరు. నిజమే, అనుభవంతో కానీ అర్థం కాని విషయం. ఒకనాడు గుండె ఆగితే మనిషి మరణించాడు అన్నాం, ఇప్పుడు మెదడులోని క్రియ స్తంభిస్తే గాని చనిపోడు అనలేకపోతున్నాం. చనిపోయాడు అని డాక్టర్లు తేల్చాక బ్రతికిన వ్యక్తుల్ని చూశాను నేను. శ్మశానం వరకు తరలించాక ఇంటికి తిరిగి వచ్చిన మనుషుల్ని చూశాను. మనం నమ్మినా నమ్మకపోయినా, శాస్త్ర విజ్ఞానం అంగీకరించినా అంగీకరించకపోయినా, కొన్ని వాస్తవాలను మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నప్పుడు అబ్బురపోవటం మినహా ఏమీ చేయలేం అంతా చెప్పిన డాక్టర్ మురళీధర్ ఇక చేసేదేమీ లేదన్నట్లు గ్లౌస్ తీసి బయటకు నడుస్తూ స్కల్ క్లోజ్ చేయండి అన్నాడు. డాక్టర్ విశాంత రష్మితో పాటు అతడి ముందు నిలబడి అడిగింది భాస్వంత్ గురించి. క్లుప్తంగా అంతా వివరించిన డాక్టర్ మురళీధర్, ఇన్నాళ్ళు ఎలా బతికాడు, ఇప్పటికీ ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నాడు అన్నది నాకు తోచని విషయమే, అయినా రక్తస్రావం ఎక్కువగా ఉంది కాబట్టి మహా అయితే అతడికి బతికేది కొన్ని గంటలు మాత్రమే అని చెప్పగలను అంటూ వెళ్ళిపోయాడు. స్థాణువులై నిలబడిపోయారు నిశాంత రష్మిలు. భాస్వంత్ నువ్వు బెడ్డుపైకి చేర్చారు మరో అరగంటకి. తలకి బ్యాండేజ్తో ఇంకా స్పృహలోకి రాని భాస్వంత్ చూస్తూ నిశాంత స్వప్నంలోలా నడిచింది. ఆ క్షణంలో సైతం భాస్వంత్ మొహంలో అజరామరమైన నిశ్చలత. ఆమె గొంతు పెగలనని మొరాయిస్తుంటే నిస్సత్తుగా నేలపై చెతికిలబడి తలను బెడ్గా ఆనించి నిశ్శబ్దంగా రోధిస్తోంది ఆమె. చీకటి కుహరంలో వేగుచుక్క కానరాక అపరాత్రిగానే ఆయువును చాలించవలసిన ఆడదాన్నైన నాకు ఎందుకు తారసపడ్డావు? నన్ను నీ స్పర్శతో వేకువుగా ఎందుకు మార్చావు? నన్ను తల్లిని చేసి నా బ్రతుకులో తూర్పు రేఖలు విచ్చుకునే అదృష్టాన్ని కలిగించి నీ భాగస్వామిని నీకు అందించాలని ఇటువస్తే మమ్మల్ని కాదని ఎందుకిలా అసుర సంధ్యలో ఆఖరి మజిలీకి ఆయత్తమవుతున్నా? నీకేమీ కాని నా గురించి కాదయ్యా, నీకోసమే యుగాల తపస్సుతో నిరీక్షించిన నీ రష్మి గురించి ఆలోచిస్తున్నాను. ఆమె విలపిస్తోంది నిశ్శబ్దంగానే. ఎన్ని క్షణాలు అలా దొర్లాయో ఎవరికీ గుర్తులేదు, కానీ భాస్వంత్ కళ్ళు తెరిచేసరికి మసక్కగా రష్మి కనిపించింది. నమ్మలేనట్లు కళ్ళు చిట్లించాడు. అశ్రుసిక్త నయనాలతో నిలబడ్డ ఆమెను చూస్తూ సుబ్బులు ఒడిగాడు బాధగానే. తట్టుకోలేకపోయింది ఆమె. బావా, భాస్వంత్ పాదాలపై వాలిపోయింది. అతడు రెప్పవేయలేదు. నిర్వికల్ప సమాధిలోకి జారిన జ్ఞానిలా అలాగే ఉండిపోయాడు కొన్ని క్షణాల పాటు. అలసిపోయాను రష్మి, పూర్తిగా అలసిపోయాను. ఎందరున్నా ఒంటరివాడిగానే యాత్రను సాగించి భాస్వంత్ కొంచెం మూగబోతుండగా, నువ్వు ఒంటరివాడివి కాదు బావా, రష్మి పెనుగులాడుతోంది. మనసులోని భావాలకు మాటలు కూర్చలేక, నిశాంత నాకు ప్రాణ స్నేహితురాలు, ఇన్నాళ్లు మనకు అన్ని అయిన నిశాంత నీ బిడ్డకు తల్లి కాబోతోంది. భాస్వంత్ కళ్లలోని స్తబ్దతను చెరుపుతూ ఒక సన్నని మెరుపు. నిశాంత ఉలికిపాటుగా చూసింది రష్మిని. ఆ వాస్తవం అతడికి తెలియపరచడం ఇష్టం లేనట్లు. ఎంత చిత్రంగా సాగిపోయాయి మన బతుకులు. జ్ఞానం తెలియని వయసులో నీకు తాళి కట్టాను. జ్ఞానం తెలిసాక నిశాంత మెడలో ఉన్నది నువ్వు ఆమెకిచ్చిన తాళి అని తెలియక భర్తగా నటించాను. ఆ తాళిని చూసి ఒక ఉన్మాదంలో నిశాంతను దగ్గరకు తీసుకుని ఇప్పుడు తల్లిని చేశాను. వణుకుతూనే నెమ్మదిగా తలదిప్పాడు. తల వంచుకుని ఉన్న నిశాంతను చూస్తూ, థ్యాంక్ యూ నిశాంత, నా తప్పుకు శిక్ష వేస్తావనుకుంటే నా అసంతృప్తి గ్రంథాన్ని నువ్వు మోస్తున్న బిడ్డతో సశేషంగా మార్చావు అన్నాడు అర్థంగానే. లేదు, నిశాంత రొప్పుతూ అతడి చేతిని అందుకుంది. మీది అసంపూర్తి గ్రంథం కాదు. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. మీరు మృత్యుంజయుడిగా 1000 ఏళ్ళు బ్రతికి రష్మికి అండగా కలుగుతారు. వేదాంతిలా నవ్వాడు. నాకు తెలుసు నిశాంత, నాలో ఏం జరుగుతున్నది, మరికొన్ని గంటల్లో ఏం కాబోతున్నది నేను ఊహించగలను. అనుభవాల నిక్షేపాలతో సుక్షేత్రంగా మారలేక ఎండిన ఇసుక రేణువుల్ని మాత్రం జీవకణాలుగా పీల్చుకు బతుకుతున్న ఈ ఎడారి బాటసారి చివరి మజిలీకి చేరువవుతున్నాడని నేను అర్థం చేసుకుంటాను. ఊరున ఏడుస్తూ తలవంచుకుంది. భాస్వంత్కు స్పృహ తప్పుతున్నట్లుగా ఉంది. చాలా బలంగా ప్రయత్నిస్తున్నాడు. రష్మి కోసం చూసింది నిశాంత. ఆమె కనిపించలేదు, కానీ ఆమెకు బదులు ఆమె పంపిన ఓ ఉత్తరాన్ని నర్స్ తెచ్చిచ్చింది. అక్క, వ్యక్తిగతంగా చెప్పే అవకాశం లేక చెబితే నువ్వు అంగీకరించవని నిర్ణయించుకున్నాక నా అంతట నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో కాదు, జైలు జీవితానికి సిద్ధపడి. అక్క ఉలికి పడకు, మానసికంగా భావన నేనే కాదు నువ్వు ఆరాధించావు. అంతకుమించి శారీరకంగా కూడా దగ్గరయ్యావు. చిన్నతనంలో మనం అన్నీ పంచుకునేవాళ్ళం, ఇప్పుడు తాళిని పంచుకున్నాం. ఇది శాపం కాదు, దేవుడు మన పూర్వజన్మ సుకృతంగా అందించిన వరం.
అవును, మనమిద్దరమూ బావకు భాగ్యులమే. బతుకు విషంగా మారిన వేళ ఆ గరళాన్ని కంఠంలో దిగమింగుకొని వేడి చల్లార్చుకోవటానికి గంగకు తలపై స్థానాన్నిచ్చిన పార్వతిని కాదనలేదు శివుడు. ఇద్దరికీ ఆరాధ్యుడే అయ్యాడు. మనలో ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది సమస్య కాకూడదు. మనిద్దరితోనూ బ్రతుకు పంచుకున్న బావ బ్రతకడని మనిద్దరికీ తెలుసు. అందుకే నన్ను రక్షించే ప్రయత్నంలో నీ తోడబుట్టిన వాణి సైతం సంహరించిన నీ ఆత్మీయతకు చేతులు జోడిస్తూ నీ కడుపులోని బావ బిడ్డను రక్షించే ప్రయత్నంలో నేను జైలుకు వెళ్ళిపోతున్నాను. అవునక్క, నీ బిడ్డ నా బిడ్డ, వాడు సుఖంగా బతకాలి. వాడి జైలు గోడల మధ్య జన్మ ఎత్తే శ్రీకృష్ణుడు కాకూడదు, కానీ మనం దేవకీ యశోదలమై వాణ్ణి బతికించుకోవాలి. అందుకే జరిగిన ఈ వాస్తవం నీ గుండెలోనే సమాధి చేసుకుని బావకు ఈ రహస్యం చెప్పకుండా బావ చివరి క్షణాల్లో నువ్వే అండగా ఉంటావని ఆశిస్తూ, కోరుతూ, ప్రాధేయపడుతూ వెళ్ళిపోతున్నాను. నీ ముద్దుల సుబ్బులు. నిశాంత కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు గారుతున్నాయి. నిశాంత, తుళ్ళిపడిన నిశాంత ఎదురుగా చూసింది. అప్పటికే పాస్వాన్ నిలబడి ఉన్నాడు. తూలిపడబోతున్న అతడికి ఆసరా ఇచ్చింది గాబరా పడుతూనే. ఏమిటిది? సమయం లేదు నిశాంత, అర్జెంటుగా మనం బయలుదేరాలి, నొప్పుతున్నాడు. ఎక్కడికి? మా ఊరికి. ఇది సమయం కాదు, ఆమె వారించబోయింది. కాదని నాకు తెలుసు నిశాంత, అందుకే సమయం మించిపోకముందే మనం వెళ్ళాలనుకుంటున్నాను. నా మాట వినండి. రక్తం అతడి చెంపల మీద నుండి ధారగా కారుతుంటే నిశాంత వణికిపోతోంది. నిశాంత, నీ మాట వినడం కాదు, నేనాడిన మాట తప్పలేదని నిరూపించుకోవటం నాకు ముఖ్యం. ఏవండి? దుఃఖంలో ఆమె గొంతు పుడుకుపోతోంది. అతడు ఆవేశంగా బయటకు నడవబోతుండగా డాక్టర్లు వచ్చారు. అతడిని ఆపాలని ప్రయత్నిస్తుంటే గెట్ అవే ఫ్రమ్ మీ అరిచాడు. ఇది నా జీవితం, నా ఇష్టం. అప్పటికి అందరినీ తోసుకుని అతడు నిశాంత కారెక్కాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది నిశాంత. కారులో ఉన్న బాబీకి ఇదేమీ అర్థం కావటం లేదు. నిశాంత తటప్టా ఇస్తుంటే, ప్లీజ్ నిశాంత, నేను గెలిచానో ఓడానో తేల్చుకోవాలని చేస్తున్న చివరి ప్రయాణం ఇది. ప్లీజ్ సాధ్యమైనంత త్వరగా నన్ను గమ్యానికి చేర్చు, అర్థించాడు. కారు రివ్వన దూసుకుపోతోంది. నిశాంత కళ్ళ నుండి రాలుతున్న అశ్రువులతో బాట మసకగా కనిపిస్తోంది. సుమారు 12 గంటల నిర్విరామ ప్రయాణం తర్వాత కారు గమ్యాన్ని చేరుకుంది. బాబీ అప్పటికే ఆకలితో సొమ్మసిలి నిద్రపోయాడు వెనక సీట్లో. మీద పడుతున్న మృత్యువు నుండి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి క్షణము పెనుగులాడుతూనే ఉన్నాడు భాస్వంత్. భాస్వంత్ తల నుండి స్రవిస్తున్న రక్తం నిశాంత భుజాలపై పడి గడ్డగట్టుకుపోయింది. భారంగా తలను నిశాంత భుజం మీద వాల్చిన భాస్వంత్ కారు ఆగటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అంతా మసగ్గా ఉంది. వాలిపోతున్న కనురెప్పల్ని తెరిచి చూశాడు బలవంతంగా. ఇదే, ఇక్కడే తన బాల్యం చాలా అపురూపంగా గడిచిపోయింది. ఇచ్చటనే అమ్మా నాన్నల ఆప్యాయతలు గోరుముద్దలుగా గొంతులో నింపుకుని ఒక కమ్మని కలలా కాలాన్ని వెళ్లబుచ్చింది. ఈ నేల మీదే చిన్నారి చెల్లితో చిలిపితనంగా కేరింతల హోరుతో పరుగులు తీసింది. ఈ నేలలోనే ఒకనాడు ముగ్గురి శవాలను భూస్థాపితం చేసింది. కూలిన అలనాటి సామ్రాజ్య వైభవానికి కాలిపోయిన నిన్నటి చరిత్రపుటలకి కాణాచి ఈ నేలే. హృదయాంతరాళాల్లోంచి ఉబికి వస్తున్న స్మృతుల దంతర్లను బలంగా సమాధి చేసుకుంటూ నీరసంగా బయటికి దిగాడు. కాళ్లు తూలాయి పట్టుదప్పినట్లు. నిశాంత బొక్క ఉదుటిన అతడిని పొదవి పట్టుకుని ముందుకు నడిపించింది. దూరంగా, చాలా దూరంగా ఒక భవంతి కనిపించింది. అదే భాస్వంత్ కలలు గన్న గణిత విజ్ఞాన భారతి. అసంతృప్తుడై వెళ్లిపోయిన తండ్రి చివరి కోరికది. తండ్రి ఆత్మఘోషను అర్థం చేసుకుని లౌక్యంతో, ఈ ప్రపంచం మీద తను సాధించి ప్రతిష్ఠించిన విజయకేతనమది. భువనైక మోహనంగా ఒక దివ్య హర్మ్యంగా కనిపిస్తుంటే భాస్వంత్ కళ్ల నుండి బొటబొటా నీళ్లు కారాయి. నిశాంత ప్రకంపించిపోతూ ఒక పసికందులా ఆమెను చూశాడు. నేను గెలిచాను గదూ, నేననుకున్నది సాధించాను కాబట్టి అదే గెలిపే గదూ. ఈ సత్యం తేర్చుకోవటానికే వ్యవధి లేనట్లు ఆమెను హడావుడి చేస్తుంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసింది నువ్వు కాదు నిశాంత, వాడే. ఎవరో చెప్పలేదు ఆమెకు, కానీ తూలుతూనే వేగంగా నడవటం మొదలెట్టాడు. అంత నిస్త్రాణలోనూ ఆమె వారిస్తోంది. వినలేదతడు. జారిపోతున్న సత్తువని కూడగట్టుకుంటూ ఉన్మాదంగా నడుస్తున్నాడు. భాస్వంత్కు తెలిసిపోతోంది తనకేదో జరుగుతున్నట్టు. సాధ్యమైనంత త్వరగా వెళ్ళాలి. అదే అతడు నా క్షణాన ఉత్తేజితుణ్ణి చేస్తుంది. మరో 2 నిమిషాల్లో రామాలయాన్ని చేరుకున్న భాస్వంత్ దేవుడు ఒక పెనుకేకలా గర్భగుడి ప్రతిధ్వనించేటట్టు అరిచాడు. నిశ్శబ్దం అరక్షణం పాటు.
రాముడు పాస్వాన్ గొంతు నాళాలు తెగిపోయేటట్టు పిలిచాడు. మళ్ళీ రాముడు పలకలేదు, కానీ భళ్ళున రక్తాన్ని కక్కుతున్నాడు ఆ గొంతు తాకిడికి. ఆసరా ఇవ్వబోయిన నిశాంతని సైతం నెట్టి నిస్సత్తుగానే నిలబడే ప్రయత్నం చేస్తూ ఉడిగంటను చేత్తో అందుకున్నాడు. మరుక్షణం రాముడి గుండెల్ని కదిలించే ఒక భేరీ నినాదంగా మోగసాగింది భాస్వంత్ వివసత్వానికి ప్రతీకగా. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో నత్య ఏష యోనిహి సర్వస్య ప్రభవా స్వయోహి భూతానా. నువ్వే సర్వేశ్వరుడివి, నువ్వే సర్వాంతర్యామివి, నీకుండే సమస్తము ఉద్భవిస్తుందని నిరూపించే ప్రయత్నంగా నా మీద పరోక్షంగా మృత్యువును పోరాటానికి పంపేవగదు. భాస్వంత్ క్రోధంగా గంటనూపగానే లోహపు లోలకం తాకిడికి అతడి వేళ్లు చిట్లి రక్తం నెలమీదకి చిమ్ముతోంది. భోగార్థం సృష్టి రీత్యాఖ్య క్రీడార్థమితి చాపరే దేవస్త్విష్య స్వభావో యామాప్త కామస్య కాస్పృహ. నీవిలా వినోదం కోసం సృష్టించిన ఈ జగత్తులో నువ్వు రూపుదిద్దిన పాత్ర మీద గెలుపు సాధించటాన్ని నువ్వు సహించలేకపోయావు గదు. నోటి నుండి రక్తం జిమ్ముతున్న బాధను పట్టుబీకమని దిగమింగుకుంటూ పిచ్చివాడిలా గంటను మోగిస్తూనే ఉన్నాడు. అమృతత్వానికి మార్తత్వం జీవనం సాధ్యం కాదన్న ఒక సూక్తితో మా విశ్వాసాన్ని మభ్యపెట్టాలనుకున్నావు. నీమీదే నేను గెలుపు సాధిస్తే నీ ఉనికికి అర్థం ఉండదని, యుగాల నీ చరిత్ర సమసిపోయే తరుణం ఆసన్నమైందని, నాకింత నికృష్టమైన చావును కలిగించే పథకం వేశావు గదు. భాస్వంత్ కళ్ల నుండి కూడా రక్తాశువులు చిమ్ముతూ ఉంటే నిస్త్రాణగానే సీతమ్మ విగ్రహాన్ని చేరుకున్నాడు. అమ్మా, భాస్వంత్ గొంతు వణికింది, నన్ను గెలిపించమని వేడుకున్నాను. పితృవాక్య పరిపాలనలో నీ భర్తకు నేను తీసిపోనని నిరూపించుకునే నా ప్రయత్నంలో అమ్మగా నాకు సహకరించమని అర్థించాను. నిన్ను మధ్యవర్తిగా ఉంచితే నీ మాతృత్వపు మమకారంతోనైనా నన్ను కాపాడతావని భ్రమపడితే ఏమిటిది, గెలిచానా ఓడానా చెప్పమ్మా. భాస్వంత్ ఉన్మాదిగా మారిపోయాడు. కబళించబోతున్న మృత్యువు నుండి తనను తాను కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఈ నిస్సహాయతే ఈ క్షణాన భాస్వంత్ను అంతలా కదిలిస్తున్నది. అమ్మా, భాస్వంత్ నోటి నుండి ధారగా కారిన రక్తం సీతమ్మ పాదాల మీద పడి అభిషేకిస్తుంటే ఏదో జ్ఞప్తికొచ్చినట్లు ఆమె కొంగునందుకుని ముడివిప్పాడు. ఇదిగోనమ్మా, నాడు నేను నీ భర్తతో చేసుకున్న ఒప్పందం, నా గెలుపుకి సాక్ష్యంగా నిలిచిన నువ్వు, ఇది చూడు. షాక్ తిన్నట్టు ఆగిపోయాడు అర్ధోక్తిలోనే. మృత్యువుకి జీవితానికి మధ్య నిశ్శబ్దంగా నిలబడిన ఆ సంధికాలంలో భాస్వంత్ అనూహ్యంగా కదిలిపోయాడు. ఒకనాడు అతడు రక్తంతో రాసిన అక్షరాలను ప్రీతకళతో నిండిన అతడి నేత్రాలు నెమ్మదిగా అనుసరిస్తుంటే మరోమారు చదివాడు విభ్రమంగా, ద మోరల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ దిస్ డే విచ్ విల్ శ్రీరామ సన్ ఆఫ్ దశరథ హియరిన్ ఆఫ్టర్ కాల్డ్ ద సైన అండ్ కే భాస్వంత్ మహర్షి సన్ ఆఫ్ లేట్ కే రామానుజం హియరిన్ ఆఫ్టర్ కాల్డ్ ద ఎస్ఐని విట్నెస్ డాన్స్ ఫాలోస్. నేను ఉపయోగించే శక్తి విలువ ఎక్స్. నా లక్ష్యం విద్యాలయ నిర్మాణం. పెట్టుబడి స్వశక్తి, పక్కవాడి బలహీనత. మార్గం లౌక్యం, కాలం జీవితం, శేషం విజయం. నా చివరి రూపం ANT. ఇదే ఈ చివరి పదమే చిత్రంగా చెదలు పట్టింది. ఒకనాడు భాస్వంతి నిజానికి ANT అన్న చోట తను రాక్షసుడై తిరిగి వస్తానన్న ఆలోచనతో రాసింది జైంట్ GIANT. కానీ ఈ స్వల్పకాలంలో GI అన్న రెండు ఇంగ్లీష్ అక్షరాలు చెదలు బట్టి చెరిగి చివరికి భాస్వంత్ను నిస్సహాయుడిగా మార్చినట్లు, ఒక పిపీలిక ప్రమాణానికి జారినట్టు ANT అన్న అక్షరాలు మిగిలాయి. నిశ్శబ్దంగా చూశాడు ఆ పదం వైపే. ఇప్పుడు అతడిలోని చైతన్యం పూర్తిగా చచ్చిపోయింది. ఇక్కడే అతడు మృత్యుహస్తాలకు చిక్కి బలహీనంగా మారిపోయాడు. రాముడు నీరసంగా రాముడి పాదాలను చేరుకున్నాడు. అతడి పెదవులు మడుకుతున్నాయి బేలగా. రాక్షసుడిగా మరలి వస్తానని చెప్పినందుకు నా ఉనికిని నా శక్తిని ఒక చీమగా మార్చి నీ అస్తిత్వానికి ఇలా అర్థం కల్పించుకున్నావా స్వామి? ఇది కాకతాళీయమా లేక నువ్వు కావాలని చేయించిందా? ఒకవేళ ఆనాడు నేను ఉపయోగించే శక్తి విలువ ఎక్స్ అనడానికి బదులు గాడ్ అని రాసి ఉంటే సంతృప్తి చెందేవాడివా? రక్తం ధారగా నోటి నుండి జిమ్ముతుంటే అతడి పాదాలపై వాలిపోయాడు నిస్సత్తువుగా. ఎవరివో చేతులు అతన్ని స్పృశిస్తుంటే అనుభూతి చెందడంతో భారంగా కళ్ళు తెరిచాడు. అశ్రుసిక్త నయనాలతో నిశాంతగా అనిపించింది.
ఓటమి ఎరగని మనిషిగా బతకాలనుకున్న పాస్వంత్, బతికానని భ్రమపడిన పాస్వంత్ ఈ నిస్సహాయతని భరించలేకపోతున్నాడు. నిశాంత రొప్పుతూ ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. నేను గెలిచాను కదూ, చెప్పు నిశాంత. భౌతికంగా నేను ఓడినా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుని నేను గెలుపుని సాధించాను కదూ. చూసావా ఈ దేవుడెంత క్రూరుడో. నాన్న అంకెల గారడిని మనుషుల గారడి బలిదీసుకుంటే నా శక్తిని దేవుడి గారడి ఓడించింది. కాదు, నేను ఓడిపోతేగా గెలిచాను కదూ. భాస్వంత్ కళ్ళు అరమోడ్పులైపోతున్నాయి. చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నంగా చివరి శక్తిని పుడగట్టుకుంటున్నాడు. నిశాంత, నేను నాకిది మరణం కాదు. నేను మృత్యుంజయుణ్ణి. నేనుగా చావటం లేదు. గెలిచి ఓడిన నేను ప్రత్యక్షంగా ఎదురైన మృత్యుతో ఎన్నోసార్లు పోరాడి ప్రాణాలను నిలబెట్టుకున్న నేను ఇప్పుడు దేవుడి గారడీకి మాత్రం బలైపోతున్నాను. భాస్వంత్ చేతులు తమకంతో నిశాంత పుట్టను తడుపుతున్నాయి. వీడు నా కొడుకు, నా చెదిరిపోతున్న చరిత్రకు, నా కీర్తికి శేషం. కావాలి, నేను ఓడానని కాదు, గెలిచా అంతే. భాస్వంత్ కనురెప్పలు మూసుకుపోయాయి. భారంగా అతడి గొంతు మూగబోయింది. కానీ పెదవులు ఇంకా అస్పష్టంగా గొణుగుతూనే ఉన్నాయి. ఒక నిశ్శబ్ద జీవిత నివేదన, రాలిపడుతున్న ఒక ధృవతార రాపిడితో నింపుకున్న వెలుగురేఖల ఒరిపిడి. శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు వచ్చేటప్పుడు చావు బతుకుల సంధ్యకాలంలో కన్నులు మూస్తున్న ఒక ఆర్తుని అర్థనిమీళిత నేత్రాల పాపల పల్లవి, మోగని ఫిరంగిలో ధరించే మరణ మృదంగ నాదం. నా గమనంలో సహ ప్రయాణికురాలివై ఇన్నాళ్లు నాతో కదిలిన నా నిశాంత, నీ గుంభనమైన ప్రేమతో నన్ను అమరుణ్ణి చేశావు. వైతరిణిలా సాగవలసిన నీ బ్రతుకు రసాతలానికి జారిన వేళ దప్పికగొన్న నేను నరనరాల వేదనని తరతరాల రోదనని చెప్పలేక నీ దరిచేరితే నీ ప్రేమామృతంతో దాహాన్ని తీర్చావు. ఎప్పుడో రాలిపోవలసిన ఈ రేణువు నీ హృదయాధరాల స్పర్శతో వేణువు కాగా చిరుదీక్షా తపస్వీక్షణలలో ఒక చిరుగీతంగా మారి అదృశ్యంగానే స్పందించాను. మృతి చెందని ఒక స్మృతిని మోసుకుంటూ బ్రతుకున్న నేను నీ నిశ్శబ్ద నివేదిత మనోప్రాంగణంలో బంధించబడిన ఒక ప్రబంధాన్నై పునీతుడునయ్యాను. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశంలో ఒక మేఘం కలం కదిలితే ఆనందంతో కెరింతలు కొడుతూ బతికిన నేను పండు చేల మధ్య గరికపత్స మైదానాల్లో నిలబడి రహస్యంగా హరివిల్లుకు తాళిగట్టాను. మాయమైన ఇంద్రధనస్సు కోసం అంగలార్చుకుంటూ వెతికాను. ఎన్ని ఋతువులు గడిచాయో, ఎన్ని వత్సరాలు వెచ్చని కన్నీళ్లను నా గుండెల మీద ఒలికించి జారిపోయాయో గుర్తులేదు. కానీ మళ్లీ దొరికిన మేఘశకలాన్ని చేతులతో బంధించాలని ప్రయత్నించింది. నిన్ను వర్ష ఋతువునే చేశాను. అందరూ దక్కారు, కానీ ఆలస్యమైపోయింది. తెలిమబ్బుల సోనలో తేలిపోతూ ధర్మదేవత కరదీపికగా వెలిసే త్రాసులో మీరువురికి స్థానాన్నిచ్చి నాకు తెలిసిన న్యాయంలో బతుకు తెల్లార్చాలనుకున్నాను. మిగిలిపోయాం వేకువగా. పెదవుల కదలిక ఆగిపోయింది. పాస్వన్ చరిత్ర ముగిసింది ఆ గర్భగుడిలోనే. మమ్మీ ఆ పిలుపుతో ద్రవించి ప్రవహించిన గతం హఠాత్తుగా గడ్డగట్టిపోగా నిశాంత తేరుకుంది. వెనక్కి మరలింది. బాబీ నిలబడి ఉన్నాడు రష్మితో సహా. ఏంటి మమ్మీ? ఆంటీ నేను నీకోసం ఎదుగుతుంటే గుడికి వస్తానని చెప్పి నానీని ఇక్కడ తీసుకొచ్చాం. అప్పటికే చీకటి అలుముకున్న మరుభూమి నిశ్శబ్ద పవనాల రాపిడితో గుండలార్చే సామగానాన్ని వినిపిస్తోంది. రానాన్న, రష్మి నానీని ఎత్తుకుంది. బాబీని పదవి పట్టుకున్న నిశాంత కారు వైపు నడిచింది. వారు కదిలారు. ఇద్దరూ ఇద్దరి బిడ్డల తల్లులుగా కాలగర్భంలో కలిసిన భాస్వంత్ మిగుల్చుకున్న కీర్తికి ప్రతీకగా నిలిచిన గణిత శాస్త్ర విజ్ఞాన భారతి భారాన్ని మోసే బోయీలుగా. నవల ఇంతటితో సమాప్తం.